नमस्कार बलतम्माता आनंदोत्सव अन्नदान कार्यक्रम जो दी श्री गुंड विजय कुमार गारु श्रीमती शांता गारु अन्नदाता विवरिस्तुन्नारु श्रीमती शांता गारु मैं विजय कुमार गारु मीरु मी कुटुंब सभ्युलु निंडु नूरेळ्ळु आयुर आरोग्यलतो अष्टैश्वर्यंतो वर्धिल्लालनि कोरुकुंटू अन्नदाता सुखी भव ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులక ఆకలి తీర్చడానికి శ్రీ గుండ్ల విజయ కుమార్ గారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు శ్రీమతి గుండ్ల లక్ష్మమ్మ లచ్చమ్మ గారి అలాగే క్రీస్తు శేషులు శ్రీ గుండ్ల గోవింద్ గారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది క్రీస్తు శేషులు శ్రీ గుండ్ల లచ్చమ్మ గారికి అలాగే క్రీస్తు శేషులు శ్రీ గోవింద్ గారికి నమస్కారాలు తెలుపుతూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్కారాంజలి అలాగే ఈ రోజు తన సమచిక సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు ఆదర్శం నడిచిన దారి సదాశయం మీరే మార్గదర్శి ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు అలసి సలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పవిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి గుండ్ల లచ్చమ్మ గారికి అలాగే క్రీస్తు శేషులు గోవింద్ గారికి నమస్కారాంజలి అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ గుండ్ల విజయ కుమార్ గారికి శ్రీమతి శాంతా గారికి అలాగే శ్రీ గుండ్ల లక్ష్మీ నరసింహ గారికి దీర్ఘాయుష్మాన్ భవ ఆ దేవుడి దీవెనతో పాటు 20 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే శ్రీ కుండ్ల విజయ కుమార్ గారు శ్రీమతి శాంతా గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాము ఈరోజు అన్నదానానికి స్వీట్ మడత కాజా అలాగే గ్రేప్స్ ఫ్రూట్స్ అలాగే రైస్ అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అలాగే టమాటా పప్పు అలాగే సాంబారు రైత అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ ఆయన